హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ. నేను మీ షాన్వి. ఈరోజు మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ మూర్తి గారు, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ అనేది 93.6 ఉంది, నిఫ్టీ అనేది 27.4 నష్టాలు నడుస్తుంది. మరి ఈరోజు ఇది ఏమైనా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? యాక్చువల్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లేకపోతే సెన్సెక్స్ కానీ గత కొద్ది రోజులుగా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ నడుస్తుంది అన్నది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ లాస్ట్ వీక్ ఒక మార్కెట్ యొక్క అప్ ట్రెండ్కి ఒక బ్రేక్ వేసి కన్సాలిడేషన్లో మార్కెట్ నడవడం జరిగింది. ఆ కన్సాలిడేషన్ నుంచి ఈ రోజు నేను చూసుకున్నట్టయితే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది. ఏదైతే 21,750 ఆర్ 700 బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు ఇప్పుడు 21,740 ఆర్ 750 మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మార్కెట్ 21,700 బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మార్కెట్ కరెక్షన్కి గురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు ఫస్ట్ హాఫ్లో కొంచెం కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మరో ఇండెక్స్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనం ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో 48,100 బ్రేక్ చేస్తే మార్కెట్ డ్రాస్టికల్గా పడుతుందని అంటున్నామో అక్కడే మార్కెట్ కొంచెం టచ్ అవుతుంది. కాబట్టి 48,200 మధ్యలోనే మార్కెట్ కొద్దిసేపు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సెకండ్ హాఫ్ లో మార్కెట్ 48,100 బ్రేక్ చేస్తే ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఏదైతే 48,100 బ్రేక్ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ నుంచి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. కాబట్టి 48,130 బ్రేక్ చేస్తే అక్కడి నుంచి డ్రాస్టికల్ గా మనకి 300-400 పాయింట్లు ఇదే అంటే ఈ రోజు ఉండొచ్చు లేకపోతే ఈ వీక్ లో ఉండొచ్చు మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి మార్కెట్ లో కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఈజీగా మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఓకే సార్. సార్ మరి ఇప్పుడు గెయినర్స్ లో చూసుకుంటే మెయిన్ గా జేఎంబి ఆటో అని ఆర్ఎస్ గోద్రేజ్ అని వీటి పరిస్థితి ఎలా ఉందంటారు? యా యాక్చువల్లీ ఏదైతే మనకి ఇప్పుడు టాప్ గెయినర్స్ లో మనకి కనిపిస్తున్నాయో గోద్రేజ్ ఇండస్ట్రీస్ కానీ టాటా కన్జ్యూమర్స్ కానీ లేకపోతే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ ఉన్నాయో ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తాయి. కానీ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ లో ఈ రోజున ఎందుకంటే ఒక నెక్స్ట్ ఒక 3-4 సెషన్స్ ఇంకా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాప్ గెయినర్స్ లో కూడా మన ప్రస్తుతానికి అక్యుమిలేషన్ అయితే ఒక ప్రస్తుతానికి అయితే కరెక్ట్ కాదు. ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి అయితే మార్కెట్ లో ఏదైనా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్ లో ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుందో ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయిన తర్వాత ఏదైతే యూపీఎల్ కానీ టాటా కన్జ్యూమర్ కానీ హిందుస్థాన్ కానీ బ్రిటానియా కానీ ఐటీసీ కానీ ఇవన్నీ కూడా మంచి స్టాక్స్ అయినప్పుడు కూడా మార్కెట్ లో ఒక ఓవర్ బాట్లు ఉండటం వల్ల ఒక స్మాల్ కరెక్షన్ అయితే జరిగే అవకాశం ఉంది. ఆ కరెక్షన్ జరిగిన తర్వాత అప్పుడు మనం ఎక్విజిషన్ మొదలు పెడితే బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే ఇంట్రాడేలో మీరు ఏదైనా టాప్ గెయినర్స్ లో కానీ లేకపోతే మనకి ఏదైనా 52 వీక్స్ హై బ్రేక్ అయిన స్టాక్స్ లో కానీ మనం ఏదైనా బెట్ చేస్తే బెట్ చేయించామో కానీ ప్రస్తుతానికైతే కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి ఆ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ లో మనకి ఆ డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు మనం అట్లో ఎక్వైర్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. యా సార్, మీరు ఇప్పుడు చెప్పారు కదా 52 వీక్ హైలో అనేది అని, అందులో అలాక్ ఇండస్ట్రీస్ అండ్ జేబీఎం ఆట అవి కూడా నష్టాల్లో ఉంటాయా లాభాల్లోనే ఉంటాయంటారా? యాక్చువల్గా ఏదో 52 వీక్ హై బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా దాంట్లో మార్కెట్లో హై పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్స్ అవన్నీ కూడాను. ఏదైతే అలోక్ ఇండస్ట్రీస్ అన్నది మంచి స్టాక్ బాగానే ఇంప్రూవ్ అవుతున్నది. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ బాగానే దూసుకెళ్తుంది. కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ ఈ రోజున ప్లస్లో ఉంది. కాబట్టి ఆటోమొబైల్ మనకి హీరో మోటార్స్ కానీ ఐషర్ మోటార్స్ కానీ ఏదైతే ఇవి ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి ఆటోమొబైల్ కాంపోనెంట్ సంబంధించిన సెక్టర్ అంతా కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ఆ ఆటోమొబైల్ సెక్టర్ అయితే సేఫ్ గానే ఉంటుంది. అయితే రిమైనింగ్ సెక్టర్స్ లో మనకి ఏ సెక్టర్ లో ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నది అన్నది మనం చూసుకున్నట్టయితే ఈ రోజున సెక్టర్ల వైజ్ మనకి ఐడెంటిఫికేషన్ చేయగలిగితే మార్కెట్ లో మనకి ఈజీగా మనకి ఏదైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఉంటే బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి ఎఫ్ఎంసీజీలో మనం మార్కెట్ లో బయింగ్ సైడ్ ఉంటాం అన్నది కరెక్ట్ కాదు. ఓన్లీ ఎనర్జీ అండ్ ఆటో, ఎనర్జీ సెక్టర్లో బీపీసీఎల్ కానీ ఓఎన్జీసీ కానీ ఐఓసీ కానీ కోల్ ఇండియా కానీ ఇలాంటి స్టాక్స్లో మనకి ఎనర్జీ సెక్టర్లో మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి స్టాక్ హ్యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా కొన్ని స్టాక్స్లో మనకి ఆ అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్లో చూసుకున్నట్టయితే మీరు అన్న జేబీ ఆటోమొబైల్స్తో పాటుగా టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా మనకి ఈ స్టాక్స్ ఆటోమొబైల్ సెక్టర్ మొన్నటి వరకు కూడా కొంచెం స్తబ్దంగా ఉండి ఇప్పుడు టేకాఫ్ అవుతుంది. కాబట్టి ఆ సెక్టర్లో ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగా టాటా మోటార్స్ కానీ అయితే హీరో మోటార్స్ కానీ ఐషర్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది.
మరి ఇప్పుడు మనం ఈ స్టాక్ మార్కెట్ గురించి చూసుకుంటే ఎంత ప్రాఫిట్ ఉంటుందో అంతే లాస్ ఉంటుంది, అండ్ ఎంత లాస్ ఉంటుందో అంతే ప్రాఫిట్ కూడా ఉంటుంది. సో మనకి లాస్ లేకుండా ప్రాఫిట్ వైపు వెళ్ళాలి అంటే ఎలాంటి స్టాక్స్లో మనం పెట్టుకుంటే మనకి ప్రాఫిట్ ఉంటుందండి? యా యాక్చువల్గా ఏంటంటే, మనం ఇంట్రాడేలో మనం స్టాక్స్లో బాగా ట్రేడ్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకున్నప్పుడే మనకి దీని మీద కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం మనకి తలెస్తుంది. దాంట్లో ఎంతో ఎక్స్పెక్టేషన్ ఉంటే తప్ప ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేసి డబ్బులు ఎర్న్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. అదే మీరు పొజిషనల్గా కానీ మీరు మంచి స్టాక్స్లో మనం చెప్పుకున్న టాటా మోటార్స్ కానీ, కోల్ ఇండియా కానీ, లేకపోతే ఎనర్జీ సెక్టర్ సంబంధించినవి, లేకపోతే ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించినవి, ఎఫ్ఎంసీజీ సంబంధించినవి, అదేవిధంగా ఐటీ సంబంధించినవి, ఇలాంటి సెక్టార్ల వైజ్ టాప్ స్టాక్స్ని మనకి పొటెన్షియల్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇలాంటి కరెక్షన్ జరిగినప్పుడు కూడా మార్కెట్లో కరెక్షన్ జరగడం అనేది కామన్ థింగ్. ఇది కరెక్షన్ జరిగినప్పుడు మళ్ళీ మార్కెట్లో టేక్ఆఫ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఎక్వైర్ చేసుకుంటూ ఉంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ ఎవర్గ్రీన్గా ఉంటే వాటిలో కూడా మనం ఫేజ్ వైజ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే సిస్టమేటిక్గా షిఫ్ట్ మోడల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి మార్కెట్లో అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఎమోషనల్స్కి గురవ్వకుండా బ్యాలెన్స్ తప్పి మార్కెట్లో హెవీగా ట్రేడ్ చేస్తే తప్ప అదర్వైజ్ మార్కెట్స్ అన్నది మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇందులో కూడా మంచి స్టాక్స్, మనకి తెలిసిన నోన్ స్టాక్స్, మనకి టాటా మోటార్స్ మన కళ్ళ ముందు తెలిసిన స్టాక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కళ్ళ ముందు ఉన్నటువంటి బ్యాంకు, ఇలాంటి మనకి తెలిసిన బిజినెస్, తెలుసున్న బ్యాంకులు, తెలుసున్న ఫార్మా కంపెనీస్ సంబంధించి ఇన్వెస్ట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ చూసుకుంటే చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలని ఉన్నా సరే లాస్ ఎక్కడ వస్తుందో అన్న భయంతో అక్కడ ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? యా యాక్చువల్గా ఏంటంటే, స్టాక్ మార్కెట్లోనూ ఆ భయం అయితే ఎప్పుడు ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే, ఎంట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ని బట్టి మనకి లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్, స్టాండర్డైజ్ స్టాక్, మనకు 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి మనకి తెలుసున్న స్టాక్, ఇలాంటి బ్యాంక్స్లో కానీ, ఇలాంటి ఫార్మా కంపెనీస్లో కానీ, ఇలాంటి ఐటీ కంపెనీస్లో కానీ, ఏ కంపెనీస్లో అన్నది కొద్దిగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని ఎవరైనా అడిగినా సరే దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు. ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం సిస్టమేటిక్గా ప్రతి నెల కూడా మీ యొక్క ఇన్వెస్ట్, మీ యొక్క సేవింగ్స్ నుంచి ఒక 2,000, 5,000, 10,000 సిస్టమేటిక్గా కానీ ఒక 5 నుంచి 10 స్టాక్లు సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్కి మీరేమీ గురి కావాల్సిన అవసరం ఉండదు. అప్ అండ్ డౌన్స్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ జర్నీ. మార్కెట్లో పై మార్కెట్లో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ జర్నీ, బట్ ఇట్స్ ఏ కంటిన్యూగా మార్కెట్ అయితే ఇండియన్ మార్కెట్స్కి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు. మార్కెట్ పొటెన్షియల్గానే ప్రతి ఇయర్ కూడా 15 నుంచి 20% వరకు, 24% వరకు మార్కెట్ అప్ ట్రెండ్ నడుస్తూనే ఉన్నది. యా సార్, థ్యాంక్ యూ సార్.